Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan lo yendu kinta gandaragolam. Janasena adhineta anta ekkuva sepu maatladite anta gandaragolanga untundi. Kani mike dorikite agaledu. Ponakam vachinatlu notiki vachinatlu maatladestu untadu. Tajaga Pawan speech vinnavarenta ayomayamlo padipayaru. Vizag steel factory privatikaranaku nirasanaga deeksha chesaru. Deeksha sandarbhanga Pawan maatladina maatalu ayanloni gandaragolaniki nidarshanamga nilichayi. Eppudu chusina ave maatalu tananu janalu vaadagottarani oka MLA ni kani oka MP ni kani gelipinchaledani ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థిని వైసీపీ ప్రభుత్వాన్ని ఎలా శాసించగలను అంటూ ఏదేదో మాట్లాడారు. ఒకవైపేమో వైసీపీ ప్రభుత్వం మెడలోంచి పని చేయిస్తానంటూ బెదిరిస్తాడు. ఇదే సమయంలో జనాలు తనకు మద్దతుగా నిలవకపోతే ప్రభుత్వంతో తాను ఏ విధంగా పని చేయించగలను అంటూ నిలదీస్తాడు. ప్రజలు పార్టీలు తన వెనుక నిలబడకపోతే తాను ఎలా పోరాడగలనని అడుగుతారు. వెంటనే తన వెనుక ఎవరు లేకపోయినా పోరాటాలనేది లేదంటారు. తనకు పదవులు అధికారం ముఖ్యం కాదంటూనే అధికారం లేకపోయినా చట్టసభల్లో బలం లేకపోయినా ఏం చేయగలమని జనాలనే ప్రశ్నించారు. ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా తాను అమిత్ షాతో ఎప్పుడో మాట్లాడేశాను, ప్రైవేటీకరణ జరగదని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో పార్టీలన్నీ ఏకతాటిపైన నిలిస్తే కానీ ప్రైవేటీకరణ ఆగదంటారు. అన్ని పార్టీలు తమకు మద్దతుగా నిలబడితే పోరాటాలు ఎలా చేయాలో చేసి చూపిస్తానని చెప్పారు. వెంటనే మోదీ దగ్గర తనకు మంచి పేరుంది కాబట్టి గొడవలు పెట్టుకోవడం ఇష్టం లేదంటారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయంలో భాగమే అని గతంలో అన్నారు. ఇప్పుడేమో వైసీపీ ప్రభుత్వం చేతకానితనం వల్లే ప్రైవేటీకరణ జరిగిపోతోందంటూ జగన్మోహన్ రెడ్డిని నిందిస్తున్నారు. రెండింటిలో ఏది కరెక్టో పవన్కే తెలిసినట్లు లేదు. లేస్తే మనిషిని కాదని సామెత చెప్పినట్లు 22 మంది ఎంపీలు జనసేనకు ఉండుంటే ప్రైవేటీకరణ జరగనిచ్చేవాడిని కాదంటారు. లేని ఎంపీలను ఇచ్చుంటే ఉండుంటే అనే చర్చే అవసరం లేదు కదా. ప్రభుత్వం మెడలు ఎలా వంచాలో తనకు తెలుసు అంటూనే ఆ బాధ్యత జన సైనికులు తీసుకోవాలని చెప్పడం పవన్కే చెల్లింది. మళ్లీ తాను చెబితే వైసీపీ ప్రభుత్వం వినే రకం కాదని పవనే అంటున్నారు. అసలు పవన్ మాటల్లో ఇంత గందరగోళం ఎందుకుంటుందో అర్థం కావడం లేదు. పవన్ ఎక్కడ మాట్లాడినా ఇలాగే గందరగోళంగా మాట్లాడతాడు. అందుకనే పవన్ ఏం మాట్లాడినా చివరకు అభిమానులు కూడా విని చప్పట్లు కొట్టి వెంటనే వదిలేస్తున్నారు.